తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి రాష్ట్రంలో బీఏ ఆనర్స్ కోర్సులను ప్రవేశపెట్టినట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు. సోషల్ చదువుకునే విద్యార్థులకు ఈ కోర్సు ఉన్నత విద్యా నైపుణ్యతకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ కోటి ఉమెన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఏ ఆనర్స్ కోర్సును వినోద్ కుమార్ ప్రారంభించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో నిజాం కోటి మహిళా కళాశాలలో ఈ కోర్సును ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గతంలో విద్యార్థులు ఈ కోర్సు చేయాలంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారని, ఇప్పుడు రాష్ట్రంలోనే ప్రారంభించామని వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకి, ముఖ్యంగా సోషల్ సైన్స్ లో ఉన్న విద్యార్థులకి చాలా మంది బీఏ ఆనర్స్ చేయడం వల్ల నైపుణ్యతతో మళ్ళీ పై చదువులు చదువుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎకనామిక్స్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్ లో మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి రీసెర్చ్ వర్క్ చేసి తర్వాత ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ లో కూడా వెళ్ళొచ్చు వాళ్ళు, తర్వాత సివిల్ సర్వీసెస్ టాప్ చేయొచ్చు, చాలా మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి ఒక ఆలోచన. అదేవిధంగా పొలిటికల్ సైన్స్ ఆనర్స్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మరి ప్రతి రోజు జరుగుతున్నటువంటి విషయాల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. డైనమిక్ గా ఉండడానికి ఈ కోర్స్ అనేది